చికెన్ గీ రోస్ట్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. చికెన్ గీ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, షాజీరా 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, గసగసాలు కొద్దిగా, పంచదార చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా జ్యోతి గారు? ఓకే, ముందుగా మనం మసాలా దినుసులు, బిర్యానీ లీఫ్ సో ఇవి వేయించుకోవాలి. అవును. ఓకే, జస్ట్ రోస్ట్ చేసుకోవాలి కొంచెం. చేసేద్దాం. అండ్ ధనియాలు చేసేద్దాం, సాజీరా. ఓకే, సాజీరా, జీలకర్ర కూడా వేయాలి. ఓకే, గసగసాలు. అదేంటది? ఇది చింతపండు. చింతపండు కూడా వేయించుకోవాలా? దీనికి గీ రోస్ట్కి స్పెషల్ ఇది. అబ్బో, కొంచెం మనకి పుల్ల పుల్లగా తగులుతుంది. ఎందుకు మర్చిపోతావు? ఇంపార్టెంట్ ది, మర్చిపోదే. ఆమన్ జెర్రీలా కొట్టుకుంటున్నట్టు కూడా కారం ఉంటే ఇష్టం కదా, అదే గుర్తు చేస్తుంది. ఓకే, చాలు, దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేపించి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పేస్ట్ తెచ్చాను. ఓ, అయితే సో ఇంకా మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మా వ్యూవర్స్కి అర్థం అవ్వడం కోసం ఇది చేశాను. ఓకే, ఫైన్. ఓకే, ఇది ఇలా పెడదాము. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ముందుగా ఘీ వేసుకోవాలి. ఓకే, మొత్తం ఘీ వేసేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అవి వేగాక ఆనియన్స్. వేగక ముందే వేస్తే బెటర్, వాటిని కప్పినట్టు ఉంటుంది, చుట్టుపక్కల ఆడకుండా ఉంటుంది. ఇదిగోండి. మా అత్తయ్య గారికి ప్రోగ్రామ్స్ అన్ని చాలా ఇష్టం. అవునా? ఓకే, బాగా చూస్తారు మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా మామయ్య గారికి చేసి పెడుతూ ఉంటారు మా అత్తయ్య గారు. చూసా? మా అత్తయ్య గారికి, మొత్తం మా ఫ్యామిలీ అందరికి, అమ్మ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. సో మొత్తానికి ఫ్యామిలీ అంతా చెప్పాలి అని ప్లాన్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళు ఉంటారు, మరి అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా. ఓకే ఓకే, అందరికి. సో మీరు చెప్పండి, నేను ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? అత్తయ్య గారికి, మామయ్య గారికి, మా ఆడపడుచులకి, అంటే వదిన వాళ్ళు అంటాను, అమ్మ నానమ్మ తమ్ముడు. బాబే, జ్యోతి గారి పుట్టింటి వారి ఫ్యామిలీ అందరికీ నమస్కారాలు, చిన్నవారికి హాయ్. మెట్టినింటి వారి ఫ్యామిలీలో పెద్దవారందరికీ నమస్కారాలు, చిన్నవారందరికీ హాయ్. ఓకే, మా అత్తయ్య గారికి ఇంపార్టెంట్గా చెప్పండి, ఏ అంటే మీ ప్రోగ్రామ్ అస్సలు మిస్ అవ్వరు. సో జ్యోతి గారి అత్తగారండి. సో మీకు మా ధన్యవాదములు. సో మీరు మిస్ కాకుండా మా ప్రోగ్రామ్ని చూస్తున్నందుకు మీ ఆశీర్వచనాలు ఎప్పుడూ మా తెలుగు రుచి మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఉల్లిపాయలు వేగాయి, ఇంకొంచెం వేగాలి. సో ఈలోపు చికెన్ ఏం చేసావు చెప్పు. చికెన్కి కారం, పసుపు, ఉప్పు పెట్టి కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఉప్పు, కారం, పసుపు. సో ఎంతసేపు అలా ఉంచుకుంటే బాగుంటుంది? ఒక 1 అవర్. 1 అవర్ పాటు ఉంచుకోవాలి కలిపి. ఓకే. సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ మసాలా దినుసులు అన్ని పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ ఇది. అవును. సో మెయిన్, అది మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ చికెన్. సో వాటర్ యాడ్ చేయాలా అవసరం లేదా? అవసరం లేదు, రోస్ట్ కదా, చికెన్ రోస్ట్ కదా, అందుకని మగ్గిపోతుంది. మేము ఆపోజిట్ డిషెస్ ఎంచుకున్నాం. తనకి ఫిష్ ఇష్టం, నాకు చికెన్ ఇష్టం. చూసారా? అసలు సాక్రిఫైస్ చేసుకున్నాం ఇద్దరు ఆపోజిట్ గా. ఫిష్ నాకు పర్ఫెక్ట్ చేయడం రాదు, సో అందుకని నేను చేశాను. ఒక్కొక్కసారి నాకు తెలుగు రుచులు యాంకరింగ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, అందరిని నేనే డామినేట్ చేసి యాంకరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాలి.
ఒక్కొక్కసారి నాకు మాట్లాడే అవకాశమే లేకుండా వచ్చే పార్టిసిపెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటే అబ్బా నేనేమో వచ్చిన గెస్ట్ లాగా ఉంటుంది, వాళ్ళేమో యాంకర్. అలా ఏం లేదండి, మీరు మాట్లాడుతున్నారు. అలా ఏం కాదు, నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా మనస్ఫూర్తిగా. అయ్యో బట్ మిమ్మల్ని చూడగానే భయం వేస్తుందండి అంటారు, నాకు అదేంటో అర్థం కాదు. చాలా ఫ్రీగా ఉన్నారండి. ఏ ఫ్రీగా ఉన్నారు? ఓకే, సో ఫస్ట్ వేస్తున్నాను. ఏంటి పెరుగు? పెరుగు బా, ఇందాకేమో ఇటు పచ్చిమిరకాయలు వేయలేదని సలహా ఇచ్చారు, ఇప్పుడు ఏమో మసాలా వేయలేదు, మసాలా వేయలేదు వేస్తాను చెప్తున్నారు. వేస్తాను ఎలా పచ్చిమిరకాయలు వేస్తాను నాకు తెలుసు అన్నారు. ఆవిడ కూడా మసాలా నేను వేస్తాను నాకు తెలుసు. సాల్ట్, సో వాటర్లు ఏమి వేయకుండానే డైరెక్ట్గా అలాగే మగ్గనిస్తున్నారు. ఓకే, పెరుగు వేసాం కదా, పెరుగుకి మగ్గిద్ది. అమ్మ మిమ్మల్ని వండనిచ్చేటట్టు లేదు, మీ చేతులు ఇంకా ఆవిడ చేతిలోనే ఉన్నట్టున్నాయి. అమ్మ కొంచెం అసలు వేసే పెరిగేసి పెరిగేసి అయిపోయిందా? ఓకే, కాస్తాను ఇట్లా పెట్టుకుందాం. అందుకే బాగా మగ్గుతుందని చెప్తున్నానా, అందుకే తొందరగా మగ్గుద్దు అనేసి. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాం అయిందని. ఓకే తిప్పండి. ఓకే దగ్గరికి అయిపోయింది. ఉంటాను ఈలోపు మీరు ఏమేయాలో అయిపోయింది. షుగర్ వేస్తున్నాం. స్వీట్ అయిపోదా? లేదు అంటే టేస్ట్ కోసం. ఓ మీరేంటి, మీరు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇది బాంబు వేసాను ఇక్కడ పేలిపోద్ది అన్నట్టు. అలా ఏం లేదండి, మీద పడుతుందని. అబ్బా అబ్బా, అంటే మీద పడుతుంది కదా అది. అలానే పంచదార వేసి ఆవిడ దూరం వెళ్ళిపోతారు, నేను మాత్రం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉంటాను. మంచి బాబా బాబా, గ్రేట్ అండి. నెక్స్ట్ ఓకే, కొత్తిమీర వేసి కలిపేసుకోండి. అయిపోయింది, డిష్లో తీసుకుందాం. చికెన్ ఘీ రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చికెన్ ఘీ రోస్ట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ ఘీ రోస్ట్ తయారీ విధానం, ముందుగా చికెన్ లో కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక ప్యాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ధనియాలు, తాజీరా, జీలకర్ర, గసగసాలు, చింతపండు, ఎండు మిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, పెరుగు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పంచదార, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే చికెన్ ఘీ రోస్ట్ రెడీ.